Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Srikakulam TDP adhyakshudu Kuna Ravi Kumar arrest. Srikakulam jilla TDP neta TDP jilla adhyakshudu Kuna Ravi Kumar police station lo longipar. Gata 7 rojulaga agnyatamlo unna TDP neta పొందూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోవడంతో పోలీసులు ఆయనను రాజాం కోర్టుకు తరలించారు. కోర్టులో కూన రవికుమార్ను హాజరుపరిచే నేపథ్యంలో రాజాం మండలం పొగిరి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో రవికుమార్కు వైద్యులు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను కోర్టుకు తరలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పరిషత్ ఎన్నికల సందర్భంగా పెనుబర్తి అలజడికి కారణమయ్యాడని పోలీసులు కూన రవికుమార్పై కేసు నమోదు చేశారు. పరిషత్ ఎన్నికల పోలింగ్ రోజున పొందూరు మండలం పెనుబర్తి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఇంటిపై అనుచరులతో కలిసి కూన రవికుమార్ దాడి చేశారని ఆయనపై కేసు నమోదైంది. దీంతో పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో కూన రవికుమార్ గత 7 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. ప్రస్తుతం అజ్ఞాతాన్ని వీడిన ఆయన పోలీసులకు లొంగిపోయారు. ఇదిలా ఉంటే గత పరిషత్ ఎన్నికల సమయంలో పెనుబర్తిలో టీడీపీ నేతలపై వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారని ఈ విషయం తెలిసిన కూన రవికుమార్ పెనుబర్తి వెళ్లగా దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టి కూన రవికుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. నాడు విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దుర్భాషలాడిన ఘటనలో 29 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే 20 మంది టీడీపీ నేతలను అరెస్ట్ చేయగా మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.